Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విశాఖలో రామ్ చరణ్ ఎన్నికల ప్రచారం. ఆ వేదిక అంతా పసుపుమయం. మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపగా ఇప్పుడు ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. ఇందులో భాగంగానే విశాఖపట్నం వేదికగా భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సాగర తీరాన నిర్వహిస్తోన్న ఈ ఎన్నికల ప్రచార భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు కూడా అంతే ఘనంగా చేస్తున్నారు. ఏర్పాట్లతో సభా ప్రాంగణం మొత్తం పసుపుమయంగా మారిపోయింది. అదేంటి, టీడీపీ నిర్వహిస్తున్న సభలో పాల్గొంటున్నారా ఏంటి అని డౌట్ వచ్చిందా? ఆ డౌట్ ఏమీ అవసరం లేదు. ఆయన ఏ పార్టీ నిర్వహిస్తున్న సభలోనో మరే పార్టీకి మద్దతుగానూ ప్రచారం నిర్వహించట్లేదు. ఆయనే ప్రత్యేకంగా ఓ పార్టీ పెట్టి ఆ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించనున్నాడు. అదేంటి, ఇప్పటికే ఏపీలో ఆయన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు. ఆ పార్టీకి కూడా ఈ మధ్య బాగానే రెస్పాన్స్ వస్తోంది. ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయాలి, కానీ ఇలా కొత్త పార్టీ పెట్టడం ఏంటి? పెడితే పెట్టారు, అందులోనూ మళ్ళీ పసుపు రంగు ఉండడం ఏంటి అన్నది డౌట్ అనుమానమా? అక్కడికే వస్తున్నా. రామ్ చరణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తోంది రియల్ లైఫ్లో కాదండి, రియల్ లైఫ్లో. శంకర్ దర్శకత్వంలో వస్తున్న RC-15 సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నారంట. అందులో ఒకటి రాజకీయ నేత పాత్ర అయితే ఇంకొకటి ఎన్నికల అధికారి పాత్ర అని టాక్. ఈ సినిమాలో చరణ్ సీఎం కూడా అవుతారంట. అయితే ఆయన పార్టీ పేరు అభ్యుదయం పార్టీ, గుర్తేమో ట్రాక్టర్ అంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారం కోసం నిర్వహించే బహిరంగ సభకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. అందుకు సంబంధించిన సెట్ ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్గా మారాయి. ఆ ఫోటోల్లో సభా ప్రాంగణమంతా పసుపు తోరణాలతో ఉండడం, బోర్డు కూడా యెల్లో కలర్లో ఉండడం గమనార్హం. ఇదే కాకుండా కొన్ని ఫోటోల్లో చరణ్ సైకిల్ మీద కనిపిస్తున్నారు కూడా. ఇవన్నీ చూస్తుంటే సినిమాలో టీడీపీని రిప్రజెంట్ చేస్తూ ఆ పార్టీని ప్రమోట్ చేస్తున్నారేమో అంటూ సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆయన బాబాయ్ పవన్ కళ్యాణ్ కూడా రియల్ పాలిటిక్స్లోనూ టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లు సంకేతాలు ఇవ్వడం, ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలోనూ పసుపు రంగును వాడుకోవడం, ఇవన్నీ యాదృచ్ఛికమైన కావాలనే వాడుకుంటున్నారా అన్నది అటు తమ్ముళ్ళు ఇటు సైనికులు జోరుగా చర్చించుకుంటున్నారు. అన్నట్టు ఈ కథనం మొదట్లో మెగాస్టార్ రాజకీయాల్లో దుమ్మురేపారు, ఇక చరణ్ కూడా అదే బాటలో అన్నది కూడా సినిమాల్లోనండు పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ముఠామేశ్రీ గాడ్ ఫాదర్తో చిరు దుమ్మురేపగా ఇప్పుడు చరణ్ కూడా దుమ్మురేపేందుకు సిద్ధమవుతున్నాడన్నది మెగా అభిమానుల మాట అండు.